TDP నిరసనల్లో పాల్గొని అరెస్టైన నన్నపనేని రాజకుమారి కంటతడి పెట్టుకున్నారు. 70 ఏళ్ల వయసులో తనను నిర్బంధించడం సరికాదని అన్నారు. దండం పెడతా వదిలేయండి అంటూ పోలీసుల్ని వేడుకున్నారు. మంగళగిరిలో చక్క మాట్లాడించాను. మీ స్టేషన్కి వచ్చినంత వల్ల నాకు ఈ కర్మ పెట్టింది. మీ స్టేషన్ ఈ స్టేషన్ కాకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఖండించుకునేదాన్ని. పొద్దున్న నుంచి ప్రశ్నలు రానీరు, నన్ను మాట్లాడనీరు. ఈ చండాలంగ ప్రశ్నలు అంతా దండం పెట్టా, నన్ను వదిలేయండి. కొంచెం ఒంట్లో బాగాలేదన్న హాస్పిటల్కి వెళ్ళిన ఎవరు? 70 ఏళ్ల వయసులో నాకు ఎంత అవసరమా ఇక్కడ? వాళ్ళు దుర్బుద్ధితోటి ప్రచారం చేస్తూ ఉంటే ఛానల్స్ లో కనీసం ఖండించుకోవడానికి లేదని. వచ్చిన తర్వాత ముందేమో ఆమెది అన్నానని వచ్చిందంట సాక్షి పేపర్, నేనైతే చూడలేదు. తర్వాత ఏమో మళ్ళీ వరుసగా పెట్టి ఇక్కడ పేపర్ టీవీ ఆన్ చేస్తే సాక్షి పేపర్లో ఒక ఎస్ఐ గారిని నోరు బారేసుకుని తిట్టానని, ఆ తర్వాత వరుసగా అన్ని ఛానల్స్ వైరల్ అయినట్టుగా అన్ని ఛానల్స్ వస్తూ ఉంది. ఎప్పుడైనా ఏం చేయాలండి? నేను ఏమన్నానో చూపించండి ముందు, తర్వాత వాళ్ళు చూపించండి. నేను ఏమన్నానో రికార్డుకు కానీ చూపించడం కానీ నేను మాట్లాడింది కానీ లేకుండా పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. పోనీ నేను ఖండిద్దామా? వీళ్ళు ఇక్కడి నుంచి పోనీరు. పోనీ మీరు వస్తారా? మిమ్మల్ని రానీరు. ఇప్పుడు కూడా మొండికేసి నా ప్రాణం పోయేట్టుందయ్యా ఈ టెన్షన్తో. 70 ఏళ్ల వయసులో బీపీ పెరుగుతూ ఉంది, నాకు హార్ట్ కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటా ఉంది. నన్ను మాట్లాడేమండి అని చెప్పి ఇప్పుడు నేను ఎట్టుకుని ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఒక ఎస్ఐ నా కారు దగ్గరకు వచ్చి అమ్మాయిలు చెప్తారు ఎంత ఇదిగా మాట్లాడిందో. వెనకాల వాణి గారు ఈమె కూర్చుని వాళ్ళు ఎక్కడ చూస్తా మాట్లాడింది. మాట్లాడతా మహిళా కమిషన్ చైర్మన్ గారు కూడా ఇందాక ఏదో చేయి చూపించారు నన్ను అని చెప్పి మాట్లాడింది. చేయి చూపించడం కాదండి, ఒక 5-6 మహిళా కానిస్టేబుల్స్ చుట్టూ చాలామంది పోలీసులు రాపిడ్ వాళ్ళు మొత్తం కూడా వచ్చి అంటే గబుకు నెట్టేటప్పుడు జారి పడబోతా ఇలా చేయబుచ్చుకున్నానంటే, అప్పుడు కూడా అమ్మ నేను జారి పడబోతా చేయబుచ్చుకున్నానమ్మంటే భలేవాళ్ళు మేడం మీరు నాకు తెలుసు అది. ఆమె ఏ కులమో కూడా నేను అడగలేదు, అసలు ఎవరో కూడా నాకు తెలియదు. కులం పేరుతో దూషించానని మాట్లాడటం ఏంటండి? కులం పేరు అడ్డం పెట్టుకుని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను దయచేసి చెప్తున్నానండి, భగవంతుని సాక్షిగా నేను ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేద్దాం ఎక్కడైనా సరే, లేకపోతే కనుక ఎంక్వైరీ వేయండి. దేశ శిక్షగా నేను ఉన్నాను. నేనే కనుక ఒకవేళ కనుక కులం పేరుతో కనుక దూషించుకుంటే నా ప్రాణం ఆ నిమిషంలోనే పోతుంది. ఆత్మహత్యలకు నేను విరుద్ధం, ఎవరిని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్తా. కానీ నిజంగానే కనుక నిరూపించమనండి, ఎక్కడైనా సరే నిరూపించమని, రికార్డెడ్గా కానీ అన్నట్టుగా కానీ ఎక్కడ చూపించమనండి. అది ఏమీ చూపించకుండా, నేనేమన్నదే చూపించకుండా కేవలం పదే పదే ఎందుకు ప్రచారం చేస్తున్నారండి? ఇది మంచి పద్ధత? నిజాతీత మందికి సేవ చేయాలనుకున్నాను. ఏ పేదవాళ్ళు అయితే ఉన్నారో, ఎవరైతే దళితులు ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేను నడుచుకున్నాను. ఆ పేదవాళ్ళ కోసమే తప్పించాను. వాళ్ళ మినుకొండలో ఎమ్మెల్యేగా ఉన్నా, సత్తనపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, మహిళా కమిషనర్గా ఉన్నా, పల్లె పల్లెకే తిరిగాను. ఎక్కడ ఏ మారుమూల అమ్మాయి ఇదున్నా కూడా నేను వెళ్ళి ఎంతోమంది దళిత అమ్మాయిలకి నా ఆర్థిక నాకు వచ్చే జీతం నుంచి డబ్బులు ఇచ్చి నేను వాళ్ళని చూసుకున్నాను. అందుకే మంచి పేరు వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి నేను రాజీనామా చేసిందాకా నిద్రపోలేదు. రాజీనామా చేసిన నా బ్రతికేదో నేను పడుతున్నాను. కాకపోతే ఇవాళ చంద్రబాబు గారు మా నాయకుడుగా ఆయన ఇంట్లో నుంచి బయటకు రానియకపోతే ఆయనకు మద్దతుగా నేను బయటకు వచ్చాను. అది సహించలేక చేయిస్తున్నారా? లేకపోతే ప్రతిమా ఛానల్స్ కూడా ఎందుకు అట్లా ప్రచారం చేయాల్సి వచ్చింది? దయచేసి చెప్పండి. మీరు ఏమాత్రం కూడా ఒక్క ఈ సమంతా కూడా మీరు మాట్లాడలేదు. నాకు సాక్ష్యం నా పక్కనే ఉంది మా చెల్లెలు.